నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త, వాస్తు నిపుణులు జేఎస్ శాస్త్రి గారు. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం. అయితే 11వ తారీఖున చాలా ముఖ్యమైన రోజు, సప్తమి అంటున్నారు, ఆదివారం అంటున్నారు. అయితే ఏంటి ఈ దేనికి ప్రత్యేకత? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వతి నమరి. ఓం శ్రీమాత్రే నమః. సప్తమి, స్వాతి నక్షత్రం, ఆదివారం, దీని ప్రత్యేకత ఏంటి అనేది తెలియజేయండి. మనకు స్వాతి నక్షత్రం అనగానే రాహువుకు సంబంధించినటువంటి నక్షత్రం, కాలస్వరూపము. ఆదివారం అంటే రవివారం, సూర్యుడికి అధిపతి. ఈ దక్షిణాయనంలో గనక మనకు ఆదివారం రోజు భానువారం అని అంటారు దాన్ని. ఇంకో విషయం చెప్పాలంటే భాను సప్తమి అని కూడా పేరు దాన్ని. ఈ దక్షిణాయనం మొదట వారంలో వచ్చే ఏదైతే ఉంటుందో జయసప్తమి అని కూడా అంటారు. దీనికి విజయసప్తమైన పేరు, భానుసప్తమైన పేరు కూడా ఉన్నది. ఈ ఆదివారాలు సప్తమి తిథి రావటం వల్ల ఏమిటి అనంటే, ముఖ్యంగా ఆరోగ్యము ఐశ్వర్యము రెండూ కలగజేసేటువంటి వారు సూర్యనారాయణ స్వామి. ముఖ్యంగా ఆరోగ్యాన్ని ఇస్తారు. మరి ఏ విధంగా ఇస్తారంటే, ఏం చేయాలి మనం ఆ రోజు అనంటే, అందరికీ కూడా దేవతలు 33 కోట్ల దేవతలు అంటారు. కానీ మనకు ఎంతమంది దేవతలు తెలుసు? వాళ్ళకి చాలా తక్కువ మంది. కానీ ప్రత్యక్షంగా ఎన్ని దేవతల్ని మనం చూస్తున్నాం ఇవాళ? మూడింటినే, తెలుసో తెలియదో, మనం చేసే 3 దేవతల్నే చూస్తున్నాం ప్రత్యక్షంగా. ఎవరు వారు అనంటే, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఈ 3 దేవతలే మనకు కనబడుతున్నారు. అగ్ని నిప్పు ఉంటే, ఆహా నిప్పు, అది అగ్ని కాబట్టి మనం చూస్తున్నాం. అగ్ని అగ్నిముఖవై సర్వాదేవత అన్నారు. సూర్యుడు లేకపోతే జీవం లేదు, చంద్రుడు లేకపోతే ఔషధి గుణాలతో సంపన్నం కావు. అంటే 3 ఉండాల్సింది. ఏ 3 లేకపోతే మానవుడు బతకలేడు. ఇది ప్రత్యేకమైన విషయం. అందుకనే సూర్యుడి యొక్క విశేషం ఏంటంటే, ఇక్కడ తెల్ల జిల్లేడు పూలు కానీ, తెల్ల జిల్లేడు ఆకులు కానీ వీటితో ఆరాధన చేయాలి. ఇది కాకుండా ఇంకేమన్నా చేయొచ్చా అంటే, సూర్యుడికి నమస్కార ప్రియ అంటారు. కాబట్టి నమస్కారాలు ఎవరైనా సూర్య నమస్కారాలు కనుక చేసుకున్నట్లయితే అది కూడా చాలా విశేషంగా ఫలిస్తుంది. ఈ యొక్క విజయసప్తమి కానీ భానుసప్తమి రోజు ఎవరైనా కూడా ముందరు రోజు ఏకభోక్తం చేయమన్నారు. అంటే ఏంటంటే, రాత్రిపూట భోజనం చేయాలి. భానుసప్తమి పూర్వం రోజు రాత్రిపూట భోజనం చేసి మన్నాడు అంటే సప్తమి రోజు ఏం చేయాలి అంటే, పూర్తిగా భోజనాన్ని నిషేధించమన్నారు. ఉపవాస దీక్ష పూర్తిగా, ఇంకా ఏమి తీసుకోవద్దు, ఒక్క పాలు పండ్లు అంతే తీసుకొని అష్టమి మర్నాడు మాత్రమే భోజనం చేయమన్నారు. ఇది విజయసప్తమి అనే భానుసప్తమి కొన్న విశేషం. అంటే ఇలా ఉండాలి అనేది ప్రతి దానికి నియమం ఉంటుంది. కానీ ప్రత్యేకంగా సూర్యుడికి చేస్తున్నప్పుడు ఆయనకి పళ్ళు ఉండవు కాబట్టి ఇలా ఇలాంటి విధానం చెప్పారని అంటారా, లేకపోతే ఉపవాసం ఉండడం వల్ల దేవుడికి తొందరగా కనెక్ట్ అవుతాము అన్న రీజన్కి అంటారా? కాదండి, ఇక్కడ విశేషం ఏంటంటే, దీనికి కూడా ఏదైతే నిషేధంగా మనం వాడకుండా ఆ రోజు ఉంటామో పూర్తిగా, దాన్ని స్వామి కన్సల్ట్ చేస్తాడు. ఎలా కన్సల్ట్ చేస్తాడు, దాన్ని ఎలా తీసుకుంటారు వాళ్ళు అనంటే, నీ యొక్క జీవానికి ఏదైతే మెయిన్ తోడ్పాటునిస్తుందో నిలబట్టడానికి దాన్ని నువ్వు నిషేధించావు. ఆహార నియమం ఉంటే కనుక దాన్ని నిషేధించావు. రోజు నిషేధించడం వల్ల ఏమవుతుంది అనంటే, ఇక్కడ దానికి కూడా స్వస్థత చేకూర్చి సూర్యనారాయణ స్వామి పరిపూర్ణ అనుగ్రహాన్ని కలిగి లోపల ఆ యొక్క కాంతి వలయంతో మనకు మంచి ఇదైనటువంటి ఆరోగ్యం అనేది, మరుసటి రోజు భోజనం అంటే లోపల కలుషితమైనటువంటి ప్రదేశం ఆరోగ్యంగా మనం ఉంటాం కాబట్టి అవన్నీ మరుసటి రోజు మళ్ళీ మనం భోజనం చేస్తాం. మళ్ళీ మీరు ఇందాక అన్నారు కదండి, ముందరు రోజు భోజనం చేయాలి అని అన్నారు రాత్రి సమయంలో. మరి అలా ఏదో కుదురుతుంది అంటే, ఉపవాసం ముందర భోజనం చేయొచ్చా అంటే, దీనికి దానికనే నియమం అందుకనే పెట్టారు. ముందరు రోజు కనుక భోజనం చేస్తే అది సవ్యరీతిలో లోపలంతా అవయవాలకి ఉంచి మరుసటి రోజు పూర్తిగా భోజనం చేయకుండా నిషేధించాము. అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అంటే ఎందుకంటే ఆహార స్వస్థతను మొదలు పెట్టాము, మళ్ళీ మర్నాడు మనం పూర్తిగా ఏమీ లేకుండా ఉన్నాం. కారణం అంటే, మీరు అన్నట్టుగా సూర్యుడికి పళ్ళు లేవు కదా, అందుకని ఏం తినొద్దు అన్నారని కాదు. ఎందుకు తినకూడదు అనంటే, నిషేధించింది త్యాగం. అంటే మనం మనకు మనమే మన జీవానికి ఆ విధంగా సూర్యుడికి త్యాగం చేసాం ఆ రోజుని. స్వామీజీ నీకు అర్పణ చేస్తున్నా ఈ యొక్క దీక్ష అంతా,
నాకు సత్ఫలితాన్ని ఇవ్వండి అని చెప్పి అర్చన చేసి చూపిస్తున్నావు. కాబట్టి ఇక్కడ ఆరోగ్య స్వస్థత అనేది కలుగుతుంది ఈ విజయ సప్తమి రోజు. ఇంకా ఐశ్వర్యం ఇచ్చే ప్రదం ఏంటి అంటే, ఇక్కడ తెల్ల జిల్లేడు పూలని, పసుపు కుంకుమ వేసిన రాగి చెంబు తీసుకొని పూలని మూడు సార్లు ఓం సూర్యాయ నమః అని అని, లేదా మీకు వచ్చే సూర్యనామం ఏముంటే దాంతో మనకు మణిపద్మేహం అనే ఒక మంత్రం కూడా ఉంది ఇదివరకు, ఆ మంత్రాన్ని చెప్పిస్తూ కూడా ఉండొచ్చు ఆ రోజంతా కూడా. తర్వాత ఆదిత్య హృదయ పారాయణం 41 చేస్తే కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఆ రోజు. అలా చేయటం వల్ల కూడా ఆరోగ్యము ఐశ్వర్యము కలుగుతాయి, మనకుండే మానసిక ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా ఈ యొక్క భానుసప్తమి విజయ సప్తమి రోజుకి చేసినట్లయితే ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి, ఐశ్వర్యాన్ని ఇస్తాయి. అరుణ పారాయణం కూడా అంటూ ఉంటారు కదండి, అరుణ పారాయణం పఠించినా విన్నా కూడా అంతే శుభం. అరుణ పారాయణం వింటే గనక మనకు చేసుకున్నా లేదా బ్రాహ్మణు పిలిచి చేసుకున్నా కూడా చాలా విశేషం, లేదైనా విన్నా కూడా మంచిదే. అరుణ పారాయణం వింటే చాలా విశేషం ఇంకా అసలు, ఎందుకంటే అరుణ పారాయణంలో ఉన్న విశేషం ఏంటంటేనమ్మా, సూర్యలోకం యొక్క విశేషాన్ని తెలియజేసేది, సూర్యుడి వల్ల ఎటువంటి కెమికల్స్ రియాక్షన్స్ ఉంటాయి అనేది మనకు తెలియజేస్తుంది. అందరికీ సైంటిఫిక్గా ఏముంటుంది అనేది తెలియాలంటే వేదంలో కూడా అదే అరుణంలో చెప్పబడింది. సైంటిఫిక్గా ఏదైతే ఒక రకమైన రకరకాలైనటువంటి విద్యుత్ ఉత్పత్తి ఎట్లయితే కలుగుతుందో ఆ సూర్యుడి యొక్క విషయాన్ని అరుణం చెబుతూ ఉంది. దానివల్ల అది వినటం వల్ల సూర్యుడి యొక్క విశేషంగా ఎలా ప్రయాణం చేస్తాడు, గమనం ఎలా ఉంటుంది, సూర్యుడి యొక్క పరిపరి దేశాల్లో ఏ విధంగా సూర్యుడిని కొలుస్తూ ఉంటారు, అవంతా కూడా అరుణంలోని భాగంలేమ్మా అది. అందుకనే ఆ పారాయణం వింటే చాలా విశేషం. ఆరోగ్యానికి చాలా మంచిది అని విన్నాను. ఆరోగ్యానికి మంచిది, జ్ఞానానికి కూడా మంచిది, అట్లానే ఈ అరుణ పారాయణం వింటే కూడా ఐశ్వర్యాన్ని కూడా కలగజేస్తుంది అని ఉంది. ఎలా ఉంది ఐశ్వర్యం కలగజేస్తుందంటే, మనకు శ్రీ సూక్తంలో ఇదివరకు కూడా నేను చెప్పాను ఒకటి, ఆదిత్యవర్ణే తమసోతి జాత అన్నాడు. అంటే ఆదిత్యవర్ణుడు అంటే సూర్యం పొద్దు పొద్దున్నటువంటి సూర్యకిరణాల వల్ల ఆరోగ్యంతో పాటు లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని పాత వీడియోలో కూడా చెప్పాను. కాబట్టి ఈ విధంగా సూర్యనారాయణ నిచ్చల భక్తిగా సూర్యోదయానికి మునిపే స్నానం చేస్తే చాలా విశేషం. సూర్యోదయానికి మునుపు స్నానం చేస్తే చాలా విశేషంగా ఈ భానుసప్తమి అనేది పనికి వస్తుంది. ఇంకా ఇంకా తర్వాత అంటే వారి శక్తి మేర వాళ్ళండి, ఇంకా మనం చెప్పాల్సింది లేదు. సూర్యోదయం పూర్వం చేస్తే చాలా విశేషం. తర్వాత 41 మాత్రం ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవటం చాలా విశేషమైన ఇటువంటిది ఇది. తర్వాత నువ్వులు ఉండలు, నువ్వులు బెల్లం దంచినటువంటి నువ్వులు ఉండలు దానం చేయండి. దానం చేయండి మరి సూర్యుడికి నైవేద్యంగా పెట్టాలి అని అనుకుంటే ఆయనకి గోధుమ రవ ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టచ్చు. రవ కేసర్లాగా చేస్తాం కదా అలా గోధుమ రవ ప్రసాదం, లేకపోతే దానిమ్మ పండు. గింజలు పెట్టచ్చు అంటారా? గింజలు ఎందుకంటేనమ్మా, మనిషికి ఒక కోరిక ఉండదు, అనేక కోరికలు ఉంటాయి. కొందరికి ఐశ్వర్యం అని, ఐశ్వర్యం బాగుంటే కొంతమంది ఆరోగ్యం అని, ఆరోగ్యం బాగుంటే కొంతమందికి ఇంకా స్వస్థత లేనిటువంటి మానసిక వ్యాధులతో బాధపడతాం, డిప్రెషన్కి లోనైన వాళ్ళు కానీ ఇవన్నీ ఉంటాయి. ఈవెన్ డిప్రెషన్ నుంచి కూడా పైకి వస్తుందమ్మా ఇది అరుణపారణం. అయితే ఇక్కడ దానిమ్మ అని నేను ఎందుకు అడిగానంటే, అవి గింజలు కదా, సూర్యుడికి ఏది పెట్టినా సాఫ్ట్గా ఉండేది, ఆయన స్వీకరించేటట్టు ఉండేలాగా, అంటే ఆయన నిజంగా ఉన్నారు ఆయన తింటారు అన్న భావనతో పెట్టాలి అని అంటూ ఉంటారు కదా. సో పాలతో చేసిన ఆ అన్నం పర్వాన్నం అంటూ ఉంటారు కదా, అది పెట్టాలి ముఖ్యంగా అని అంటూ ఉంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటే? కాదమ్మా, అసలు అయితే గోధుమ రవ్వ అంటే చాలా విశేషం స్వామికి, లేదా మీరు అన్నట్టు ఆయనకి ఇది ఉన్నారంటే. కొంతమంది ఈ మధ్యకాలంలో మనకు ఉత్తర భారతదేశంలో వెళ్తే కనుక గోధుమ పొట్టుతోని ఒక రసాన్ని తయారు చేస్తున్నారు, అది ఏంటంటే ఫైబర్ ఫుడ్ లాగా తీసుకుంటున్నారు, జ్యూస్ లాగా రాత్రిపూట. అంటే ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి, అన్నం తినకుండా గోధుమ పొట్టుతో రసాన్ని తయారు చేసి దాన్ని స్వీకారం చేస్తారు. అలా చేయటం కూడా మీరు అన్నట్టు నైవేద్యంగా గోధుమని బాగా పౌడర్ చేసి దానిలో పాలు మిశ్రమాన్ని కలిపి తర్వాత బెల్లాన్ని మంచిగా బాగా సాఫ్ట్గా దంచేసి దానిలో జ్యూస్ లాగా చేసి దేవుడికి నైవేద్యం పెట్టి తాగినా కూడా చాలా మంచిది. అలాగేనండి, అది కూడా రాత్రిపూట ఉపవాసం చేసి రాత్రి తాగినా కూడా చాలా విశేషంగా ఉంటుంది. సో 11 స్వాతి నక్షత్రము, అలాగే ఆదివారం కూడా అయ్యింది కాబట్టి సూర్యుడికి ఆరాధన చేసినట్టయితే డెఫినెట్గా సకల శుభాలు. అయితే దీంట్లో నియమం మాంసాహారాలు ఇలాంటివి తినకుండా ఉండాలి? అవన్నీ తినకూడదు కదమ్మా, మరి సూర్యారాధన మధు మాంసాలు అన్నీ కూడా నిషేధం చేయమన్నారు. ఆ ఒక్కరోజు, ఆ ముందు రోజు, తర్వాత రోజు నిష్ఠగా 3 చాలా నిష్ఠగా ఉండాలి అండి. ఖచ్చితంగా. అలాగే అండి, అద్భుతమైన రెమెడీ తెలియజేశారు, ధన్యవాదాలు. నమస్కారం.